వేదిక మీద ఉన్న సహచరులకు, అధికారులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ఇక్కడికి వచ్చిన టీవీల ద్వారా చూస్తూ ఉన్న ప్రతి అవ్వ, ప్రతి తాతకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, తరాలు మారుతూ ఉన్నా కూడా, నిరుపేదలు సామాజికంగా అణచివేతకు గురైన వర్గాల వారి తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా, వారి తలరాతలు కూడా మారుతాయి. నిజంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, అయినా కూడా ఇవాళటికి కూడా పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు పేదరికం దాటి అడుగులు ముందుకు వేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అనంటే, ఇది జరగాలి అనంటే, జరిగే ఏకైక మార్గం ప్రతి పేదవాడి కుటుంబంలో నుంచి ఆ పేదవాడు అప్పుల పాలు కాకుండా, ఆ పేదవాడి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ అన్నా బయటికి రావాలి, ఒక డాక్టర్ అన్నా బయటికి రావాలి, లేదా ఆ కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లాడన్నా బయటికి రావాలి. బయటికి వచ్చి ఆ పిల్లాడు పెద్ద చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి జీతాలు సంపాదించాలి. ఆ సంపాదించిన దాంట్లో కాస్తో కూస్తో ఇంటికి పంపించే పరిస్థితి రావాలి. అప్పుడే పేదరికం అన్నది మన దగ్గర నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు. స్వాతంత్రం వచ్చే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా, ఇవాళటికి చూస్తే కూడా మన రాష్ట్రంలో ఇవాళటికి చదువు రాని వారి శాతం ఎంత అని చెప్పి చూస్తే, ఇల్లిటరసీ రేట్ ఎంత అని చూస్తే, ఇవాళటికి కూడా మన రాష్ట్రంలో 33% అంటే 33% మందికి ఇవాళటికి మన రాష్ట్రంలో చదువు రాని వారే ఉన్నారు అని లెక్కలు చెప్తా ఉన్నాయి. దేశంతో కంపేర్ చేస్తే దేశం మొత్తం చదువు రాని వారి సంఖ్య ఎంత అంటే 27%, అయితే మన రాష్ట్రం దేశం కన్నా తక్కువ, దేశం కన్నా దిగువన 33%తో మన రాష్ట్రం ఉంది. ఇక ఒక అడుగు ముందుకు వేసి జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది చూస్తే, అంటే 18 సంవత్సరాల వయసు నుంచి 23 సంవత్సరాల వయసు దాకా ఉన్న పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారు అని చెప్పి చూస్తే, ఆ సంఖ్య ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఉంది. మనం ఎప్పుడూ కూడా బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేస్తూ ఉంటాం. బ్రిక్స్ దేశాలతో ఎందుకు కంపేర్ చేసుకుంటూ ఉంటామంటే, ఆ ఎకానమీసు మనవి వాళ్ళవి అంతా కూడా ఒకే రకమైన ఎకానమీస్ అని చెప్పి బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది కాలేజీల్లో చదువుతున్నారు అని చెప్పి లెక్కలు చూస్తే, రష్యాలో 81% అంటే
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది కాలేజీలు బాట పడతా ఉన్నారు అని అంటే రష్యాలో 81% ఆ బాట పడతా ఉంటే బ్రెజిల్, చైనా లాంటి దేశాల్లో కూడా అది 50% ఉంటే మన దేశంలో మాత్రం ఆ శాతం కేవలం 23% మాత్రమే మన దేశంలో ఉంది. అంటే 77% మంది పిల్లలు చదువు అయిపోయిన తర్వాత పూర్తిగా చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు, కుటుంబాలు ఏ రకంగా పేదరికం నుంచి బయటపడతాయి? ఈ పరిస్థితి మార్చాలి. ఈ పరిస్థితి నుంచి మనం కూడా రష్యా మాదిరిగానే 81% లేకపోతే అంతకన్నా ఎక్కువ శాతానికి మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితేనే ఈ తరం మారుతుంది. ఆ తర్వాత తరతరాలు కూడా, తలరాతలు కూడా మారే పరిస్థితి అప్పుడే ఏర్పడుతుంది. ఈ దిశగానే అడుగులు వేస్తూ దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరుగని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచే వసతి దీవెన అన్న పథకానికి ఇక్కడి నుంచే ప్రారంభించడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అన్నల, మీ బిడ్డల, సంవత్సరానికి 2.5 లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు చొప్పున వసతి దీవెనగా వారి వసతికి, వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చదువు చెప్తా ఉన్నాను. మంచి చదువులు చెప్పించడంతో పాటు చదువుకునేందుకు కావాల్సిన పరిస్థితులను కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ వసతి దీవెన అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద 10,000 రూపాయలు, ఇవే పిల్లలకు జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో 10,000 రూపాయలు చెప్పున వసతికి, భోజనం ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు చదువుకుంటున్న ఆ పిల్లల తల్లుల చేతికి అందించే ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నా నేను ఈ సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. వసతి దీవెనలో డిగ్రీ, పీజీ విద్యార్థులతోనే పాటు వీరే కాకుండా ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సొమ్మును కూడా చదివించే తల్లికే అందజేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా సరే చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. వసతి దీవెన డబ్బును ఆ తల్లుల చేతికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్షరాల 11,87,000 మంది పిల్లలకు ఈరోజు ఒక బటన్ నొక్కిన వెంటనే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా 1,100,000 చిల్లర కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతి, వాళ్ళ ఖాతాల్లోకి పడే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వసతి దీవెన కింద సంవత్సరానికి 2,300,000,000,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. విద్యా దీవెన కింద అంటే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, ఏ పిల్లాడైనా కూడా చదువుకునేదానికి తన తల్లిదండ్రులకు భారం కాకూడదు, తల్లిదండ్రులు చిరునవ్వుతో ఆ పిల్లలను స్కూళ్ళకు పంపించాలి, కాలేజీలకు పంపించాలి, ఆ పిల్లలను తల్లిదండ్రులు చిరునవ్వుతో కాలేజీలకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఆ తల్లిదండ్రుల మీద ఏమాత్రం కూడా భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద
విద్యా దీవెన అనే కార్యక్రమానికి దాదాపుగా సంవత్సరానికి మరో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు పథకాల ద్వారా దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు చదువుకుంటున్న పిల్లల కోసం ఖర్చు చేస్తున్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అమ్మఒడి అనే కార్యక్రమం 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి పిల్లాడికి తోడుగా ఉండాలి అని అక్షరాల 42 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి, అక్షరాల 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగే విధంగా ఆ ప్రతి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు నేరుగా జమ చేసి 6,400 కోట్ల రూపాయలు ఆ పథకానికి ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి, మీ అన్నలా మీ బిడ్డలా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఈ 3 పథకాలకే 12,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. మనబడి నాడు నేడు అనే కార్యక్రమానికి అమలు చేస్తూ ఉన్నాం. ఇదే విజయనగరం జిల్లాలో ఇప్పటికే స్కూళ్ళల్లో రూపురేఖలు మారుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళ రూపురేఖలు కూడా మార్చబోయే కార్యక్రమం. మధ్యాహ్న భోజనం ఇచ్చే మెనూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల అదనపుగా దాదాపుగా 200 కోట్ల రూపాయలు పైచురుకు ఖర్చు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ పిల్లలకు తోడుగా ఉండేందుకు అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మనబడి నాడు నేడు అన్న కార్యక్రమం ద్వారా అక్షరాల 45,000 పాఠశాలలు రూపురేఖలు మారుతాయి. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రూపురేఖలు మారుతాయి. 3,287 ప్రభుత్వ హాస్టళ్ళు రూపురేఖలు మారుతాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు రూపురేఖలు కూడా పూర్తిగా ఈ 3 సంవత్సరాలలో మార్చబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం చేయడానికి దాదాపుగా 12-13 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు చెప్పినా కూడా పర్వాలేదు, నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడు భావితరంతో పోటీ పడాలి. దేశంతోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఆ పిల్లాడు పోటీ పడే పరిస్థితి రావాలి. అది జరగాలి అని అంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులెత్తాలి. అందుకనే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే జూన్ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతా ఉన్నాము అని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత 7వ, 8వ, 9వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇలా మొత్తంగా 4 సంవత్సరాలలో మన పిల్లలు ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్ అన్నది ఇంగ్లీష్ మీడియంలోనే రాసే పరిస్థితులు తీసుకొస్తాము అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుతూ ఉన్న పిల్లలకు పరిస్థితులు ఈ రకంగా మారడం వల్ల కొద్దో గొప్ప కష్టం అనిపించే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అని వాళ్ళ కోసం బ్రిడ్జ్ కోర్సులు తీసుకొస్తున్నాం. టీచర్లకు కూడా ఇంగ్లీష్లో ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేశాం. తెలుగును ఒక తప్పనిసరి సబ్జెక్టుగా కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే పిల్లల కోసం ఇంతగా ఎందుకు ఆలోచనలు చేస్తూ ఉన్నాము అని అంటే కారణం ఇంతకు ముందే చెప్పా, మన పిల్లలకు మనం ఇవ్వబోయే ఏకైక ఆస్తి, చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువే అని గట్టిగా నేను నమ్మాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం మనది. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద మధ్యతరగతుల బాగు కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మనది. తల్లుల చేతికిచ్చే ప్రతి రూపాయి పిల్లలకు ఉపయోగపడుతుంది అని నమ్మి అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, మనం ఇవ్వబోతున్న ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఉగాది నాటికి ఇవ్వబోతున్న ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వటం ద్వారా మహిళా సాధికారతకు కట్టుబడిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మీ పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. దశల వారీగా మద్యాన్ని కూడా నియంత్రిస్తున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పుట్టిన బిడ్డ, ఈరోజు చదువుకుంటున్న బిడ్డ ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటున్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ప్రభుత్వం మీద రోజు విమర్శలు చేస్తున్నారు కొంతమంది. అటువంటి విమర్శలు చేసేవారిని ఏమనాలో కూడా మీరే ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి రాష్ట్రంలో నుంచి పరిశ్రమలు వెళ్ళిపోవాలని కోరుకుంటూ డబ్బులిచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇటువంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు సమన్యాయం చేయటానికి వీల్లేదని దాడులు చేస్తున్న మూకల్ని ఏమనాలని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా ఇస్తూ ఉంటే ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరన్న భయంతో తప్పుడు రాస్తలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలను చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియానికి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేరు వేరు చేసి వారి జీవితాలను బాగుపరిచేదానికి ఇంకా ఫోకస్డ్ అప్రోచ్ తీసుకునేదానికి ఇటువంటి వాటికి కూడా చివరికి స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా తమాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డుపడుతున్న ఇటువంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలిచ్చిన బలంతో దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా మీ బిడ్డలా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంటింట చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు, ఉపాధి, ఈ లక్ష్యాలు సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. దేవుడు దయ చాలా కావాలి, ఎందుకంటే యుద్ధం చేస్తూ ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతూ ఉన్నట్టుగా విపరీతమైన రాతలు, విపరీతమైన చూపిస్తూ ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తూ ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇటువంటి చోట మీ అందరి చల్లని దీవెనలు కావాలి, దేవుడి దగ్గర మీ అందరి చల్లని ప్రార్థనలు కూడా కావాలి అని మీ బిడ్డను మీ అన్నను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొక్కసారి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సీఎం సార్.
on behalf of all the students and their parents, we really thank you for your magnanimity, for all your goodness in taking care of the students and their education. Now, the online transfer of the money meant for Jagannanna Vasati Divyana, the online transfer will be done by pressing the button by the Honorable Chief Minister in the presence of his august cabinet and other dignitaries, followed by the check towards Jagannanna Vidya Divyana. Jagannanna Prabhutvam Prabhutvam. The students will be receiving the check. The students will be receiving the check from the hands of Honorable Chief Minister. Now the online transfer of the money